కెన్యాలో దొరికే ఏరో రూట్తో చిప్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఏరో రూట్ని ఇక్కడ డూమో అంటారు మనకి చామదుంపలు అయితే చాలా చిన్న చిన్నగా ఉంటాయి బట్ ఇక్కడైతే ఇలాగే ఉంటాయి అనమాట ఆకులతో కూడా మనకి స్నాక్స్ తయారు చేస్తారు యారో రూట్ని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద లంచ్ కింద చాలా ఉడకపెట్టేసుకుని తింటారు నేరో రూట్స్ అయితే చాలా చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఇక్కడైతే ఇలా ఉంటాయి నేనైతే ఈ ఆరో రూట్తో ఈ డూమో అనమాట ఈ డూమో ఒకటి అయితే తీసుకున్నాను ఇది వచ్చి నూట నలభై కిన్యన్ షీలింగ్స్ పడింది శుభ్రంగా తొక్క తీసేసుకోవాలి వాష్ అయితే చేయకూడదు ముందు దీన్ని స్లైసెస్ కింద చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్లైస్ చేసేటప్పుడు జారిపోతుంది ఇలా చక్కగా స్లైసెస్ కింద చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీద వాటర్ ఉన్న వాటర్ అంతా ఒక క్లాత్ తీసుకుని పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేయాలి వాటర్ లేకుండా ఇలా వాటర్తో వాష్ చేసుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి అయితే రిమూవ్ అయిపోతాయి ఈ చిప్స్ అయితే ఇక్కడ బయట నూట యాభై షీ కెన్నెన్ షీలింగ్స్కి అమ్ముతారు ఒక చిన్న ప్యాకెట్ వచ్చేసి ఇదిగో వీటిని ఈ లోపల ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ తీసుకుని అందులో వాటర్ పోసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి లోపల కొంచెం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం ముందుగా పక్కన కలిపి పెట్టుకున్న సాల్ట్ వాటర్ అయితే ఒక స్పూన్ వదులుకోవాలన్నమాట ముందు సాల్ట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఆ ముక్కలు పీల్చుకొని ఆ చిప్స్ అయితే పీల్చుకుని టేస్ట్ అయితే బాగుంటాయి చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక టిష్యూ ఉన్న ప్లేట్ తీసుకుని ఆ టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మేడ్ ఇండియాలో చావదంపలతో ఏమేమి వెరైటీస్ చేస్తారో కమెంట్ చేయండి ఇవిగో ఇప్పుడు అయితే ఫ్రై అయిపోయినాయి దీన్ని ఇలా ఇలా తీసుకుంటే మనకు ఆయిల్ అనేది ఏదైనా ఉంటే అది కిందకు పడిపోతుంది అయితే చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇదిగో చూసారు ఏదో డెకరేషన్ చేసినట్టు చక్కగా డిజైన్ వేసినట్టు ఉంది ఇవి కొంచెం ఆయిల్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం ఒక టిష్యూ ఉన్న క్లాత్ ప్లేట్ తీసుకుని అందులో అయితే వేసుకొని పైప్ అయినైతే కారం చల్లుకోవాలి ఆల్రెడీ సాల్ట్ అయితే అందులో సాల్ట్ వాటర్ వేసాం కాబట్టి సాల్ట్ వేయక్కర్లేదు ఇలా మిగతాయి కూడా తీసుకుని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుని వేసుకున్న ప్రతిసారి దాని మీద అయితే కారం అయితే చల్లుకోవాలి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే కారం అయితే చల్లుకుంటే వా చిప్స్కి అయితే కారం పట్టి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి నేలో వీటిని అయితే డూమో చిప్స్ అంటారు మన ఇండియన్స్ కూడా చాలా ఎక్కువగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్